మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం కన్నేపల్లి శ్రీముఖి జిన్నింగ్ మిల్లు ఎదుట పత్తి రైతులు రాస్తారోకో నిర్వహించారు. సీసీఐ ఆధ్వర్యంలో పత్తి కొనుగోలను ఎమ్మెల్యే దివాకర్ రావు ప్రారంభించారు. అయితే అధికారులు మాత్రం తేమ శాతం ఎక్కువగా ఉందనే సాకుతో కొనుగోలను నిలిపివేశారు. దీంతో ఆగ్రహించిన పత్తి రైతులు నిబంధనలను సడలించి తమ పత్తిని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అధికారులు స్పందించే వరకు వెనక్కి తగ్గేది లేదని మిల్లు ఎదుటే ఆందోళనకు దిగారు. వెళ్ళిపోయాడు ఇవాళ తెల్లారి మరుసటి రోజు మళ్ళా ఏది నిన్న ఏది 20-25% వచ్చినాయి కూడా తీసుకున్నారు. ఈ రోజు మాత్రం ఏది 20 లోపు 80%, 70%, 15% వచ్చినాయి కూడా ఈరోజు తీసుకుంటలేరు. ఎందుకోసం? నిన్న ఎమ్మెల్యే సార్ వచ్చిండారా? ఇవి ఈరోజు ఎందుకు తీసుకుంటలేరు? ఒకసారి రైతులు చూడండి, ఒకసారి వాళ్ళని చూడండి. రైతు మద్దతు రేటు లేదు, ఏది లేదు. ఏంది పరిస్థితి? ఏంది ఇదేనా మా రైతు బతికింతేనా? ఒక్కసారి చూడండి, ఒకసారి రైతులను చూడండి. ఇంతమంది రైతులు ఉన్నారా ఇక్కడ? 10 గంటలకు వచ్చినాం. పొద్దున 9 గంటలకు వరకు వచ్చి సార్లు వచ్చారు. సార్లు అడిగినాం. సార్లు అడిగితే మేము ఇప్పుడు ఏమని తీస్తలేరు, మా బండ్లు అన్లోడ్ కావాలి. శాతం మాకు శాతం పెట్టినారు, మన 12% అట. 12% మా దగ్గర పత్తి లేవు. మొత్తం 17% వస్తుంది. 17 నుంచి 18-20 దాకా వస్తుంది. మా బండ్లు అన్లోడ్ కావాలి, గవర్నమెంట్ కొనగల. మేము ఎంత ఉల్లారి పెట్టినా కానీ లోపలి మన ఏది వేడికి మొత్తం పచ్చి మన మెత్త పడుతుంది. మెత్త పడకుండా కింద అడుగు పదన వస్తుంది, శాతం ఎక్కువ వస్తుంది. సూర్య